కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్. బీజేపీ వైసీపీలకు ఎన్నికలు తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదు. కరోనా సమయంలో రాజకీయాలు సరికాదన్న శైలజానాథ్ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. इंग्लैंड की इंडिया की क्रिकेट मैच पड़े मोडी आये पेर तो दिन मुन तरह टोक उदर्भा प्रधानमंत्री नरेंद्र मोदी गी कारण प्लान लेटल అది మింగండి ఇది మింగండి లేకుంటే ఆవు పేడ మింగండి ఇంకొకటి మింగండి తగ్గిపోతని ప్రభుత్వమే ప్రభుత్వం పక్షాన ప్రకటించిన మాటలు చూసాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు మాస్క్ ధరిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ మాస్క్ ధరించరు. బహుశా ఇదొక శాస్త్రీయంగా ప్రతి ఒక్క ప్రభుత్వం ఇది అసమర్థ ప్రభుత్వం ఎలా కూడా ఒకటి నుంచి 7-9 క్లాసులకు ఏమో కరోనా వస్తుంది. పదో తరగతి పిల్లలకి కరోనా రాదన్న ఒక శాస్త్రీయమైన భావజాలం కలిగిన పార్టీ ఈ ప్రభుత్వం. ఇది సీనియర్ స్థాయికి అంటే వీళ్ళకేమొచ్చింది అర్థం. 3 మాస్కులు ఇచ్చాయట ముఖ్యమంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి కలిసి ఆ 3 మాస్కులతో కరోనా అరికట్టారట. ఇంత శాస్త్రీయంగా బతకడం అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా బతకడం విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. సైంటిఫిక్ టెంపర్ ని ఎన్నికలు పొట్టుకున్నాం. ఎన్నికల వల్ల కరోనా కేసులు పెరుగుతాయి విన్నవాడు లేదు. ఎలక్షన్ కమిషన్ విందు గవర్నమెంట్ విందు మాట్లాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖ నోరు మూసుకొని పడి ఉంటుంది. మేము అన్నిచ్చామని చెప్పడం తప్ప ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజున 160,000 పైగా లక్షల మరణాలు సంభవించాయి. కోట్ల పైగా కేసులు పోయిన ఎంత పోతే అర్థం కాని జబ్బలు కొట్టుకున్నారు. ఈ వయసు అనుమతులు ఇవ్వకుండా వాక్సిన్ నాకని అడ్డుకొని వాక్సిన్ అనుమతించండి అంటే దానికి మీరు లాబింగ్ చేస్తున్నారని పలికిన దుర్మార్గమైన జాతి వ్యతిరేకులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ గారు వాక్సిన్లకు అనుమతించండి అని మాట్లాడితే లాబింగ్ చేస్తున్నామని మాట్లాడిన దౌర్భాగ్యులందరూ అన్న విషయాన్ని తెలియజెప్పాలనుకుంటా ఉన్నాం. ఎన్నికలు తప్ప అధికారంతో వచ్చే లాస్ తప్ప ఏది భారతీయ జనతా పార్టీకి గాని స్థానికంగా ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి గానికి పట్టదొన్నందుకు బాధ వేస్తా ఉంది. ఆక్సిజన్ కొరతతో ఇక్కడ రోజున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మందులు లేవు. బ్లాక్ మార్కెట్ పెరిగిపోతా ఉంది. ప్రజలకి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎవరి కోసం మందులు కొందామని షాపులు పరిగెడుతారంటే వివిధ నమ్మకం పోయింది అని ఇంటిలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుందామని ఆలోచన వస్తుంటే మీ పట్ల విశ్వాసం కోల్పోయింది అని ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మీరు లాక్డౌన్ భయపడుతుంటే మీరు ఆదుకోలేదని భయం కొద్ది ఆకలి చావులకు గురి కావాల్సి వస్తున్న భయం కొద్ది మీ మీద విశ్వాసం పోయి సంఖ్యాబలాన్ని చూపించి ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? విఫల పరిపాలన మీదే కాదు ప్రజల పట్ల ద్రోహ పరిపాలన మోడీ గారు జగన్ రెడ్డి గారు చెప్పడానికి ఏమాత్రం కారణం లేదు. ఈ రోజు కూడా వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తుందంటే దేనికోసమో చెప్పాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా చెప్పాం కరోనా కంట్రోల్ అయిన తర్వాత ఎన్నికలు పెట్టండి అని. కరోనాని సాకుగాను లేక అలసుగాను వాడుకునే ప్రభుత్వం మీద తనకు అవసరమైతే కరోనా నుంచి భయపడిస్తుంది, తనకు అవసరం లేకపోతే కరోనా వల్ల ఏమీ కాదులే కంట్రోల్ చేస్తామని చెప్తుంది. కనుక మేము కోరేది ఒకటే, ముందు మీరు శాస్త్రీయంగా ఆలోచించడం మొదలు పెట్టండి. మీ బూజు పట్టిన మధ్యయుగాల నాటి సైన్స్ కు వ్యతిరేకమైన భావజాలాన్ని వదిలిపెట్టండి. పరిస్థితిని
శాస్త్ర పరంగా మదింపు చేసి ఏ విధంగా ఎదుర్కోవాలో అందరితో కలిసి ఆలోచించండి। తెలియదా కుంభమేళకపోతే కొన్ని లక్షల మంది కలుస్తారన్న సంగతి తెలియదా ఈ ప్రభుత్వానికి? వీళ్ళొక్కరేనా హిందువులు? మేమే